what we need today, because we are in ignorance, and to get rid of that ignorance, what we need today, Baba says, the greatest need of humanity today, today's humanity particularly, the greatest need of humanity today is love divine, not ordinary love what we refer. We refer to ordinary love. Baba said love is in its primary stage the gravitational pull between the planets. It is also primary stage of love. It is also love, Baba said, but primary, very primary. But here what we want to, in order to get rid of this ignorance, today is love divine. Why? Because love which is pure and selfless. It must be pure and selfless love. Baba compared this selfishness as poison. So, love which is pure and selfless, which awakens man to the proper sense and understanding of his real duty in life. If we have that pure love, we will be awakened to the proper sense and understanding of our duty in life. Baba says, అంటే ఇక్కడ బాబాయ్ ఏమంటున్నారంటే ఈ రోజున్న మానవాళికి మానవుడికి అవసరమైంది దివ్య ప్రేమ. మామూలు ప్రేమ కాదు, మామూలు ప్రేమ గ్రహాల మధ్యన ఉండే ఆకర్షణ శక్తి కూడా బాబా అది ప్రాథమికమైన ప్రేమ అన్నారు. అట్లా అన్ని రకాల ప్రేమ గురించి చెప్పారు ఆయన. ఎందుకంటే ఈ ప్రేమ అది ప్యూర్గా ఉండాలి, విశుద్ధమైంది ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. స్వార్థం అనే దాన్ని బాబా దాన్ని పాయిజన్ కింద చెప్పారు బాబా. అది ఏం చేస్తుంది, ఆ దివ్య ప్రేమ మనలో మన జీవితంలో నిజమైన మన బాధ్యత ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అనే దాన్ని, దాని గురించినటువంటి నిజమైనటువంటి అవగాహన మనకి ఇస్తుందట. టు ఫైండ్ ట్రూ హ్యాపీనెస్ ఇన్ గివింగ్. చూడండి ఇక్కడ వచ్చింది ది వాట్ లవ్ మీన్స్. బాబా సేస్ దిస్ ఇస్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ లవ్. To find true happiness in giving. మనకి ఏదైనా మనిషి యొక్క ప్రతి వాడి యొక్క ఈ తహతహ, ఈ సాధన, ఈ ప్రయత్నాలు, మన జీవితం ఇవన్నీ ఎందుకు అంటే హ్యాపీనెస్, సంతోషం కోసం. ఇది దివ్య ప్రేమ కానీ మనకు లభించినట్టయితే నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అనే విషయం మనకు అది తెలియజేస్తుందట. ఎక్కడ అది, ఇన్ గివింగ్ నాట్ రిసీవింగ్, in serving and not in being served, and in willingly participating in the suffering of others more than in their happiness. Baba cheptunnaru ante ee divya prema anedi chaala vishuddhanga chaala niswarthanga untundi, adi gaani manam anubhavam pondinattaithe, adi gaani manaku dorikinattaithe, మన నిజమైన జీవితం యొక్క కర్తవ్యం మనకు తెలుస్తుంది. ఆ కర్తవ్యం ఏమిటి అంటే నిజమైనటువంటి సంతోషము ఇవ్వటంలోనే ఉంటుంది, పొందటంలో కావాలని తీసుకోవటంలో ఉండదు. వేరే వాళ్లకు సేవ చేయటంలో ఉంటుంది, కానీ సేవ చేయించుకోవటంలో ఉండదు. తర్వాత ఇతరుల సంతోషానికంటే ఎక్కువ ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవటంలో ఉంటుంది, అది కూడా సంతోషంగా ఇష్టపూర్వకంగా. ఇతరుల సంతోషంలో కంటే ఎక్కువగా ఇతరుల కష్టాల్లో మనం పాలు పంచుకోవటం అని చెప్తూ బాబా అన్నాడు, మై మిషన్ ఇన్ లైఫ్ ఈజ్ టు కిండిల్ దట్ డివైన్ స్పార్క్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్. అందరిలో ఈ స్పార్క్ ఆఫ్ లవ్ను నేను ప్రవేశపెట్టడమే నా ఇది అని బాబా చెప్పాడు. అందు మధుసూదన్ పాట కూడా ఒకటి ఉంది, మధుసూదన్ గానం కేబోల్తే మాయా సే చుట్టునే కా ఏకి ఉపాయ్ మెహర్ నామ్ మెహర్ మెహర్ కామ్. అంటే మనం ఈ మాయ నుంచి విడుదలైపోయి, ఇల్యూషన్ నుంచి విడుదలైపోయి ఆయన మన మధ్యలో ఉన్న దాన్ని మనం ఆ అనుభవం పొందాలి అంటే ఆయన్నే నిరంతరం ఆయనే. బాబా ఇంకొకటి కూడా 57లో బాబా గురుప్రసాద్లో జరిగిన మొట్టమొదటి మీటింగ్లో బాబా హెచ్చరిక అని చేసి దాంట్లో చెప్పారు. చెప్పినప్పుడు ఏమన్నాడు, పని అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఇక్కడేదో పని చేశామని,
పని అంటే ఇవన్నీ కాదు బాబా, పని గురించి ఏం చెప్తున్నాడు ఆయనకు. పని అంటే ఏమిటి అంటే, వర్క్ మీన్స్ టు లవ్ బాబా హోల్ హార్టెడ్లీ. అది వర్కట ఆయన పని. వర్క్ అంటే బాహ్యంగా ఏదో శరీరం ద్వారా వెళ్ళటం, అక్కడ సెంటర్లో వెళ్ళటం, ఊడిచట్టుకుని చేయటం, ఇవన్నీ తర్వాత ఒకెత్తది. కానీ వర్క్ మీన్స్ టు లవ్ బాబా హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా బాబాను ప్రేమించటమే ఆయన నిజమైన పని. యు షుడ్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్. ఆయన పని చేస్తే ఏమాలి దాంట్లో? యు షుడ్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్. యు అంటే ఏంటి? నాలో ఉండే నేను. ఒకసారి బాబా ఇలాగే దర్శన కార్యక్రమం జరుగుతుంది, జరిగేటప్పుడు అందరూ వచ్చారు, అన్ని కానుకలు స్వీట్లు పళ్ళు అన్నీ తెచ్చి వేస్తారు, చాలా ఇంత గుట్టలాగా అయిపోయినాయి. అయిపోతే ఆ సందర్భంగా జిఎస్ఎల్ మూర్తి గారు కూడా ఆయన కథ చెప్పేవారు. ఆ రోజు బాబా అన్ని కానుకలు స్వీట్లు ఫ్రూట్స్ వస్తే జిఎస్ఎల్ మూర్తి గారికి బాబా పిలిచి ఇదిగో తీసుకెళ్ళడం అంటే ఆయన ఉత్తరు ఏమి ఇట్లా పరుచుకుంటే దాంట్లో రెండు స్వీట్లు పళ్ళు పెట్టారట, కానీ అది సరిపోలేదు తీసుకోవటానికి. అది సరిపోకపోతే ఆయన నెక్స్ట్ డే కూడా మళ్ళీ వచ్చి కూర్చున్నాడట. ఏంటి, ఒక పెద్ద సంచి తెచ్చుకున్నాడు ఆయన. ఇవాళ ఇస్తే బాబా నేను సంచి నిండా నింపుకొని తీసుకుపోతాను. ఆ సంచి కింద పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. ఆ రోజు ఏమీ రాలేదు, స్వీట్లు రాలేదు, పళ్ళు రాలేదు, ఏమీ రాలేదు. రాకపోయేసరికి బాబా జీసన్ మూర్తి వైపు చూసి ఆయన అడిగాడు, ఏంటి ఏమో తెచ్చినట్టున్నావు నువ్వు అన్నాడు. అంటే ఏం లేదు బాబా, ఏం లేదంటే తీయమంటే ఆ సంచి వచ్చింది. అయ్యో ఇవాళ నీకు ఏం రాలేదు కదా అన్నాడు. ఎందుకంటే ఆ రోజు, ఎందుకంటే బాబా చెప్పారట, ఐఎమ్ సిక్, నాకు ఇవన్నీ చూసి నాకు చాలా బాధేస్తుంది, ఇవన్నీ ఎందుకు నాకు ఇవ్వక్కర్లేదు, మీరు నిజంగా ఇవ్వాల్సిందేదో ఇవ్వండి. క్యా బాబా కే పాస్ సబ్ ఫ్రూట్స్ స్వీట్స్ సబ్ ఆతే తేనా? ఏక్ బార్ జిఎస్ఎల్ మూర్తికు బాబా బోలే కమ్మ దేతా హూ లేకే జావ్, ఓ ఉన్కే ఊపర్ కండవా డాల్తే తే ఓ పైలాకే ఉస్మే తోడా లే గయే. ఓ దూసరా దిన్ కే ఆకరే ఓ బస్ నహీ హువా తా, బాబా బహుత్ దేనే వాలే తే, ఉస్లియే ఏక్ బడా థైలీ లా లియే ఔర్ అప్నే నీచే రఖే బైఠ గయే. ఓ బాబా ఉస్ దిన్ కుచ్ నహీ ఆయా. तो बाबा उनको बोले कि अरे क्या लाए, कुछ लाए जैसा है तुम्हारा, नीचे कुछ दिख रहा? तो नहीं बाबा कुछ नहीं. लेकिन बाबा उसको बाहर निकाले, वो थैली निकल गया. तो बाबा बोला आज तो कुछ नहीं तुम्हारे लिए. तो क्यों बाबा आस्क रहा, वो सब अंदर ने अड़गर बाबा మీరు ఇవన్నీ తెస్తున్నారు నాకు ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ నేను మీకోసం సృష్టించినవే మధుసూదన్ చెప్పినట్టు. భోగులగానా పూలు చెడానా తుమరాహి తుమ్కోలవుతానా కాయ బడాయి కరు. నీ ఇవన్నీ ఎందుకు నావే నాకు ఇచ్చి మీ గొప్పతనం ఏమిటి అని. అందుకని రేపు ఏం వద్దు అన్నారు బాబా. అన్నప్పుడు ఏమీ రాలేదు. అప్పుడు ఒక ఆమె అడిగిందట, బాబా మరి భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు మేము రిక్త హస్తాలతో ఎలా రావాలి, ఇది బాగాలేదు, మరి మీరు ఏదో ఒకటి మీకు ఏది మీరు తీసుకురమ్మంటే అది తీసుకొస్తాం అన్నాడు. బాబా అన్నట, యు బ్రింగ్ గిఫ్ట్ ఫర్ మీ దట్ వన్ విచ్ ఈజ్ not mine, which is yours but not mine, because all are, everything is created by him, created by in this world. There is nothing which he has not created for us. If there is anything that you are the owner of it or that belongs to you, give me that one. అది నాకు ఇవ్వండి, మీది అంటూ ఏది ఉందో ఈ ప్రపంచంలో అది నాకు ఇవ్వండి అని బాబా అడిగితే ఆమె కొంచెం ఆలోచించిందట, అర్థం కాలే. సమజ్ మే నీ ఆయా, ఓ బోలే కి క్యా ఐసా కుచ్ క్యా హై బాబా, క్యా దే సక్తే హమ్. దట్ ఉమన్ ఆస్క్డ్ బాబా, వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ అవర్స్ అండ్ నాట్ యువర్స్ అండ్ విచ్ కెన్ వి ఆఫర్ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ. బాబా సార్ ఎస్ దెర్ ఈజ్ వన్, ఐ మై మీ అండ్ మైన్. వాట్ ఈజ్ ఇన్ యూ దట్ ఈజ్ నాట్ మైన్, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. ఈవెన్ those things which you think that this is mine, ye mera hai, that is also mine. But this mine, what you feel, that which is not ours, but even then we feel that this is mine, this is ours, so that is not mine, so give me that. That means the feeling of I, my and me, that feeling. Baba also here says, when you love me wholeheartedly, you should get lost in it. ఓ మై మేరా యూనివర్సల్ మెసేజ్ మే బి బాబా బోల్తే, ఇఫ్ యు వాంట్ టు బి నియరర్ అండ్ నియరర్ టు గాడ్, యూ హ్యావ్ టు బి ఫార్దర్ అండ్ ఫార్దర్ ఫ్రమ్ ఐ మీ అండ్ మైన్. సో హియర్ ఆల్సో బాబా సేస్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్, వాట్ ఇన్ హీజ్ లవ్.
లవ్ బాబా హోల్ హార్టెడ్లీ అండ్ వీ మస్ట్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్ సో మచ్ సో దాట్ యు ఫార్గెట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. దట్ వాట్ బాబా సెడ్, యు గివ్ మీ దట్ గిఫ్ట్, దట్ వీక్నెస్ ఆఫ్ మై మైండ్. నాది నావి అనేది ఏదైతే ఉందో అది మన అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం పోగొట్టుకోవాలంటే మరి బాబాను ప్రేమించాలి, బాబాను ప్రేమించాలంటే ఈ అజ్ఞానం అనేది పోవాలి. ఆ పోవాలి అంటే బాబా ప్రేమలో నేను నాది నావి అనేవి లేకుండా తుడిచిపెట్టుకొని పోవాలి. అన్నీ ఇవ్వాల్సిన పని లేదు. బాబా సేడ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫిజికల్లీ ఇన్ మ్యాటర్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ ది ఫీలింగ్ ఆఫ్ దట్ ఓనర్షిప్ యు ఫీల్ విద్ ఇన్ యూ. మన అందరి లోపల ఏదైతే ఉందో అది ఇవ్వాలి అని చెప్పారు. బట్ సచ్ ఎ లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ రేర్లీ రిసీవ్డ్ అండ్ ఈ గిఫ్ట్ అనేది, ఇలాంటి ప్రేమ కావాలి అంటే ఆయన దగ్గరే ఉంది ఆ ప్రేమ, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. కాబట్టి ఆయన నుంచే మనం పొందాలి. అది పొందినప్పుడు నిజంగా మనం నిజమైనటువంటి త్యాగము, నిజమైనటువంటి రినన్సియేషన్, నిజమైనటువంటి నేను నాది అనే వాటి నుంచి దూరం, అంటే అజ్ఞానాన్ని నుంచి దూరం. అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మీరు నా దగ్గర ఉన్నా నేను మీలో ఉన్నా మీరు ఇంకా ఏదో ఈ ప్రపంచంలో బాధలు పాలవుతున్నారు, బాధల్లో అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు అలా కావాలంటే అజ్ఞానం నుంచి మీరు బయటికి రావాలి. అది రావాలి అంటే ఈ నిజమైన ప్రేమ మీకు కావాలి. నిజమైన ప్రేమ అది గిఫ్ట్ కానీ అది దొరకదు అని చెప్తూ బాబా జరిగిన ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను. బాబా న్యూ లైఫ్లో వెళ్ళినప్పుడు సారనాథ్లో ఉన్నారు. సారనాథ్లో అక్కడి నుంచి మళ్ళీ ఈ నడక అదంతా ప్రారంభమైంది. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. అక్కడ బాబా ఉన్న బంగ్లోలో ఒక మాలి ఉండేవాడు. ఆ మాలి రోజు పొద్దున్న 4 గంటలకు లేచి స్నానం చేసి రామ్ రామ్ సీతారాం, ఆయన బాబా ఎవరో తెలియదు కానీ రామ్ రామ్ సీతారాం అంటూ పనులన్నీ చేసుకునేవాడు. ఆయనకు ఒక గిన్నె, చిన్న అల్యూమినియం గిన్నె ఉండింది, విరిగిపోయిన ఒక మంచం, చినిగిపోయిన ఒక బ్లాంకెట్, వీటితోని కాలక్షేపం చేసేవాడు. తోటలో మధ్యాహ్నం అంతా పనిచేసుకునేవాడు. తవ్విన దుంపల్లో కొన్ని బాబాకు తెచ్చి సమర్పించుకునేవాడు. బాబా మండలి వాళ్ళని అడిగారు, వెళ్ళి అతన్ని అడగండి అతనికి ఏం కావాలో. మామూలు మనిషి అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. మనం బాబా దగ్గర అడగాలనుంటే మనకి ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఠాకూర్నే సబ్ కుచ్ దియా, ముజే కుచ్ జరూరత్ నహీ. ఠాకూర్ అంటే మెహ్రా అనుకుందా, ఠాకూర్ అంటే వీళ్ళ ఓనరా అని అడిగిందట మెహ్రా. అడిగితే గోహర్, డాక్టర్ గోహర్ అడిగింది, అయితే ఠాకూర్ అంటే వాళ్ళ యజమానియా, ఈ బంగ్లా ఓనర్ అంటే కాదు కాదు, ఇక్కడి వాళ్ళు ఠాకూర్ అంటే కృష్ణుణ్ణి ఠాకూర్ అంటారు. ఠాకూర్నే సబ్ కుచ్ దియా అంటే కృష్ణ పరమాత్ముని ఆ ఏరియాలో, సారనాథ్ ఏరియాలో ఠాకూర్ అంటారు. ఠాకూర్నే సబ్ కుచ్ దియా అంటే కృష్ణుడు నాకు సర్వము ఇచ్చాడు. ఏమున్నది ఆయనకి? విరిగిపోయిన మంచము, చినిగిపోయిన బ్లాంకెట్, ఒక గిన్నె. ఆ గిన్నెలో పొద్దున వండుకుంటే సగం పొద్దున తినేవాడు, సగం రాత్రి తినేవాడు. అది ఆయనకున్నటువంటి ఆస్తి. 3 సార్లు బాబా అడిగించాడు. 3 సార్లు కూడా నవ్వుతూ అదే జవాబు చెప్పాడు, ఠాకూర్నే సబ్ కుచ్ దియా ముజే కుచ్ జరూరత్ నహీ. ఆయనకు తెలుసు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీడు కొంచెం బాగా బాబాను కొంతమంది సేట్ అని అనుకునేవాళ్ళు, బొంబాయి నుంచి వచ్చిన సేట్ అని అనుకునేవాడు. సో అట్లా అంత ఇది ఉండి వాళ్ళు కావాలని, నీకేం కావాలో చెప్పు మేము ఇస్తామని అడిగితే కూడా అతను నాకేమీ అవసరం లేదన్నాడు. అప్పుడు బాబా 3వ రోజు అడిగించినప్పుడు అప్పుడే అగ్గిపెట్టి అయిపోయిందట, ఒక అగ్గిపెట్టి తెచ్చిమన్నాడు. అగ్గిపెట్టి తెచ్చిస్తూ బాబా అన్నాడు, ఒక కొత్త బ్లాంకెట్ తెప్పించి అతన్ని పిలిచి ఆ బ్లాంకెట్ అతనికి కప్పి ఆలింగనం చేసుకున్నాడు బాబా. చేసుకొని అందరికీ చెప్పాడు, హీఈజ్ రియల్ యోగి. అందుకని ఆయన పేరు సంత్ మాలి అని పెట్టారు. ఆ మాలి ఏమీ నాకేమీ వద్దన్నాడు 3 సార్లు అడిగితే కూడా. కానీ అటువంటి ఆయన్ని బాబా చెప్పాడు, హీఈజ్ ఎ రియల్ యోగి, రియల్ సంత్, రియల్ సెయింట్. అతనికి సంత్ మాలి అని పేరు పెట్టారు. అతను బాబా కోరుకోకుండానే బాబా ప్రేమను పొందాడు. అంటే ఆయనలో, ఆయన రామ్ రామ్ సీతారాం అని జపించినా కూడా సెల్ఫ్లెస్, నాకేం కావాలి అంటే నాకు అవసరం లేదంటున్నాడు ఆయన. అంటే ప్రేమ అనేది ఇట్స్ ఇన్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ గివింగ్ బట్ నాట్ రిసీవింగ్.
నాట్ ఆస్కింగ్. ఆ ఆస్పెక్ట్లో అతను అతనికి ఏమీ లేదు, కానీ ఏమీ అడగలేదు. కావాలా కావాలా అని 3 సార్లు అడిగినా కూడా నాకేమీ వద్దు, భగవంతుడు ఆ కృష్ణుడు సర్వం ఇచ్చాడు నాకు. సో అప్పుడు బాబానే మరి ఎవరు, బాబా కృష్ణుడు. అందుకే ఆయన స్వయంగా అతన్ని పిలిచి అతన్ని ఆలింగనం చేసుకొని బ్లాంకెట్ ఇచ్చాడు, అండ్ రియల్ యోగి అన్నాడు. కాబట్టి ఆ రియల్ యోగి అంటే ఎలా ఉంటాడనేది అక్కడ ఆయన ద్వారా బాబా చూపించారు. అందుకని మనందరికీ కూడా ఆ వార్నింగ్లో, పూనాలో ఇచ్చిన వార్నింగ్లో బాబా ఇంకో మాట కూడా చెప్పారు, రియల్ సెయింట్ ఎవరో ఫాల్స్ సెయింట్ ఎవరో నీకు తెలియదు, అందుకని నెవర్ క్రిటిసైజ్, నెవర్ సే ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. వాళ్ళకి గురించి ఇది చాలా మనం రోజు పశ్చాత్తాప ప్రార్థనలో బ్యాక్ బైటింగ్ అండ్ ఇవన్నీ మనం చెప్తాం, కానీ ఆ ఆలోచన అనేదే రాకూడదు మన మనసులో. అది ఆలోచన వచ్చింది అంటే వీ హావ్, ఎందుకంటే బాబా అన్నాడు ఐఆమ్ ఇన్ ది సిన్నర్ అండ్ సెయింట్ ఈక్వల్లీ. బాబా సిన్నర్లో ఉన్నాడు, సెయింట్లో ఉన్నాడు. మన ఆలోచనలో, మన మాటలో, మన ఆచరణలో ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధి ఉంది అంటే మనం వీ మస్ట్ బి ఏబుల్ టు సీ బాబా ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. అలా ప్రయత్నం అన్న చేయాలి, అది ఒకరోజు వచ్చేది కాదు, చాలా కష్టమైన విషయం. కానీ అలా అందరిలో చూసే ప్రయత్నం చేసి బాబాను, ఆఖరికి బాబాను, ఇలాంటి ప్రేమ కష్టం, ప్రేమ కంటే విధేయత అది ఇంకా కష్టమే. కానీ మీకు అందరికీ సులభతరమైంది రిమెంబర్ మీ హోల్ హార్టెడ్లీ అండ్ కాన్స్టెంట్లీ, దట్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్ దట్ ఐఎమ్ గివింగ్ మీకు. ఆ ప్రేమ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ మీ ఇన్ మేనర్ ఇన్ విచ్ ఐ హ్యావ్ టు బి లవ్డ్ యాజ్ ఐ హ్యావ్ టు బి లవ్డ్, అది చేత కాదు, ఒబీడియన్స్ అది చేత కాదు మనకి. కానీ రిమెంబర్ మీ హోల్ హార్టెడ్లీ అండ్ కాన్స్టెంట్లీ, అది మాత్రం చేతనో, అది నువ్వు ఎంత ఎక్కువగా చేస్తూ పోతుంటే అంత ఎక్కువగా నేను నీ లోపల, ఎందుకంటే ఐఆమ్ ఇన్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్, ప్రతి హృదయంలో నేనున్నా కాబట్టి నేను కాకుండా వేరేవన్నీ లేకుండా పోవటానికి మీరు నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండండి, హృదయపూర్వకంగా నిరంతరం స్మరించటం, అది మనకు చెప్పిన బాబా చెప్పిన సులభతరమైన మార్గం. మనం నిరంతరం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అది మాత్రం నిరంతరం మనం బాబాను హృదయపూర్వకంగా స్మరించటమే మనం చేయగలిగినటువంటి నిజమైన, ఆయన ఆదేశానుసారం చేయగలిగినటువంటి పని. అవతార్ మెహర్ బాబా కీ జై.